లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మా బలం ఎంతంటే సర్వే రిపోర్టులతో సిద్ధమైన పవన్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ఖాయమని, వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఏ ఓటును చీలకుండా చేయటమే తన లక్ష్యమని ఇప్పటికే స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ అందుకు తగ్గట్లే హోంవర్క్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బలమెంత, ఎన్ని స్థానాల్లో విజయ అవకాశాలు ఉన్నాయి, గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో ఓట్ల శాతం ఎంత పెరిగింది, ఇలాంటి అంశాలతో పాటు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేస్తూ సిద్ధం చేసిన సర్వే రిపోర్టుపై మదనం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాము చేయించిన సర్వే రిపోర్టు ఆధారంగా టీడీపీతో పొత్తు లెక్కలు తేల్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏ సీట్లలో పోటీ చేయాలి, అభ్యర్థులుగా ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై పవన్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించిన కసరత్తును పెద్ద హడావిడి లేకుండా పార్టీకి చెందిన ముఖ్యులు కొందరితో కలిసి ఆయన పనిచేస్తున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రారంభించారు. దీనిని కొద్ది మంది నేతలకు మాత్రమే సమాచారాన్ని ఇచ్చారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన పవన్ సర్వే రిపోర్టులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రేసి సర్వే సంస్థ ద్వారా సర్వే నిర్వహించిన జనసేనాని పార్టీ సానుకూలతలు ఏమిటి, ప్రతికూలతలు ఏమిటి అన్న దానిపై వివరాలు కోరగా అందుకు తగ్గట్లే సమాచారాన్ని ఇచ్చాయని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసిన రిపోర్టులను చూడగా గోదావరి జిల్లాల్లో పార్టీ బలం పెరగ్గా, రాయలసీమ ప్రాంతంలో బలం తక్కువగా ఉందన్న విషయాన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుంచి పవన్ పోటీ చేయగా ఈసారి మాత్రం తూర్పు గోదావరితో పాటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర నుంచి కానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సీటు కీలకంగా మారిన నేపథ్యంలో టీడీపీ తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందన్న దానిపై కసరత్తు జరుగుతోంది. టీడీపీతో చర్చలకు ముందు తమ బలం ఎంతన్న విషయాన్ని తాము సరైన పద్ధతిలో తెలుసుకోవాలన్న ప్రయత్నంలో జనసేనాని ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో జరిగిన ప్రచారాన్ని చూస్తే 20 స్థానాల్ని టీడీపీ ఇస్తుందని చెప్పిన పవన్ దాన్ని ఖండించారు. అంతకు మించిన స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏమైనా సర్వే రిపోర్టులను పరిశీలిస్తున్న పవన్ తర్వాతి అడుగు ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.